ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయమున దేవుని కృప ఆశీర్వాదంలోకి మనం ప్రవేశించుదముగాక. అందరూ బాగున్నారా? ఈ దిన వాక్యము మిక గ్రంథము 7:18 మనం ధ్యానించినట్లయితే చాలా దేవుని గొప్ప ఆశీర్వాదములు. ఈ మేక 7 మొత్తం ధ్యానించండి. ఈ ఉదయమున ఆయన ఆశీర్వాదములు అర్థం చేసుకున్నట్లయితే, ఆయన హృదయము అర్థం చేసుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని మనము శ్రద్ధగా మనం గ్రహించి చదివినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించబడుతున్నారు. ఆమేన్. వారు విజయం చూడబోతున్నారు. మీ జీవితంలో దేవుని యొక్క విజయము మీరు చూచుదురుగాక, ఆశ్రయించబడదురుగాక, బలపరచబడదురుగాక. మీ శత్రువు అయిన వాడు త్రొక్కించబడునుగాక. దేవుడు గొప్ప విడుదల మీ జీవితంలో ఆయన చూపించునుగాక. వాక్యంలోకి వెళ్దాం. తన స్వాస్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడున్నాడా అని వాక్యం సెలవిస్తుంది. దేవుడంట తన స్వాస్యములు శేషించిన వారి దోషము పరిహరిస్తారట. ఏ దోషమైతే ఉందో ఆ శేషించిన వారిలో ఆ దోషమునంతటినీ కూడా ఆయన పరిహారం చేసి వారు చేసిన అతిక్రమములు విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన వాడు ఉన్నాడా. అంటే వారు చేసిన అతిక్రమముల విషయంలో ఆయన క్షమించేవాడై ఉన్నాడట. ఏ అతిక్రమం చేశారో, దేవుడికి ఇష్టం లేదు ఏదైతే చేశారో, దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించారో, దేవుడికి ఇష్టం లేని పాపంలో పడిపోయారేమో, అలాంటివన్నీ కూడా ఆయన క్షమించేస్తాడట. క్షమించేస్తున్నాడు. ఎందుకంటే తన జనులు ఆ శాపములో నలగొట్టబడటానికి ఇష్టం లేదు. ఆ పాపములు ఉండడం దేవుడికి ఇష్టం లేదు. వారు దోషములు ఉండడం అస్సలు ఇష్టం లేదు. సైతానుడు వారి మీద ఆరోపణ చేయడం దేవుడికి అస్సలు ఇష్టం లేదు. అందుకనే తన జనుల పాపాన్ని క్షమించేవాడు అయిన ఉన్నాడట. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అన్నాడు మీక. మీక కూడా దేవుడిని క్షమాపణ చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. మీక ప్రవక్త అయ్యుండి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎంత దుర్మార్గులు వీళ్ళు, ఎంత భయంకరమైన పాపులు, ఎంత భయంకరమైన ప్రభువా, నువ్వు చూస్తున్నావని తెలుసు కూడా ఎవరు పాపం చేశారు. అలాంటి వారు కూడా క్షమించేశారు. మనం ఇలాంటి దేవుణ్ణి వదులుకొని జీవించుట దౌర్భాగ్యం. చాలా పనికి మంట ఆ దేవుడికి మనం దూరంగా జీవించుట, మన ఆలోచనలు మన ఉద్దేశములు పక్కన విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకున్నట్లయితే ఆయన క్షమించేవాడు, ఆయన మన ఎడల కనికరాన్ని చూపించేవాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. తన స్వాస్యములో శేషించిన వారి దోషము పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన వాడే ఉన్నాడా. ఆయన కనికరం చూపుటి యందు సంతోషించువాడు. ఆయన కనికరం చూపించేవాడంట ఏంటంటే ఆయన సంతోషించువాడట. ఆ కనికరం ఈ ఉదయం సమయమున ప్రతి ఒక్కరికి ఆయన చూపించునుగాక. ఇంకా చూసినట్లయితే కనుక నిరంతరము కోపింపడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. ఆయన మరలా మన యందు జాలిపడుతున్నాడు. మన దోషాలన్నింటినీ కూడా ఆయన అణిచివేస్తున్నాడంట. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములు నీవు పడవేతువు. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు. మన పాపములన్నిటినీ సముద్రము అగాధములో పడేస్తాడంట. అవి మన అగాధంలోకి వెళ్ళిపోతే అవి కనబడవు ఎవరికి కూడా, ఎప్పటికీ కనబడవు, కనబడకుండా చేసేస్తాడంట. ఎందుకంట మనము కనికరించబడాలి, మనము ఆశ్రయించబడాలి, మనము ఆయన వాగ్దానంలో ఫలించి వారిగా ఉండాలి. దేవుడి ఆశీర్వాదాలన్నీ మెండుగా పొందుకోవాలి. ఏ శాపం మనల్ని వెళ్ళడానికి వీల్లేదు, ఏ రోగము మనల్ని వెళ్ళడానికి వీల్లేదు, ఏ బాధ మనల్ని వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అది పాపం చేయడం ద్వారా వచ్చినా కానీ అది కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఆ పాపాన్ని ఆయన క్షమించి పడేస్తా అంటున్నాడు. దాని నుంచి వచ్చిన ఉగ్రత కానీ శాపం కానీ అది ఏదైనప్పటికీ ఆ దోషములన్నింటినీ కూడా ఆయన అగాధంలో పడేస్తాడు. ఎంత గొప్ప దేవుడు.
ఇలాంటి కనికరంగా దేవుడి దగ్గరికి మనము మోకాళ్ళు వేసి, ప్రభా నన్ను కరుణించే దేవుడు నీవు అక్కడవే, నీ నుంచి నేను దూరం అవడం నాకు ఇష్టం లేదు, ప్రభా నిన్ను హత్తుకుని ఉండాలని ఉంది నాకు, నాకు నీ యొక్క ప్రేమను ఇంకా నువ్వు దయచేయి ప్రభా, నా యొక్క ప్రార్థన ఆలకించు ప్రభా, నా యొక్క హృదయాన్ని నువ్వు చూడు, నేను ఒకవేళ ఎందులో పడిపోతున్నాను, ఎందులో నేను సరిగ్గా లేను ప్రభా, ఎందులో నేను సంతోషపరచలేకపోతున్నాను, అవన్నీ నా నుంచి తీసివేయండి, నన్ను కాపాడు, నీ పాద సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసి ధన్యత నాకు అనుగ్రహించు, ప్రార్థన చేయడం కూడా నేర్పించండి యేసయ్యా, ఆయన మనం ఆయన అడిగినట్లయితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలకి అద్భుతాలు చేసుకుంటూ తీసుకొచ్చాడు, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యము కనికరము నీవు అనుగ్రహించు, ఏదైతే అబ్రహాంకి ప్రామిస్ చేశాడో, ఇస్సాకు యాకోబులకు ప్రామిస్ చేశాడో, ఆశీర్వాదంలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తున్నాము, ఆయన కనికరాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఆశీర్వాదంకి వెళ్ళడానికి ఆయన మన ఎందుకు జాలిపడుతున్నాడు, కనికరాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. 11వ వచనం మనం చూసినట్లు మీక 7:11 నీ గోడలు మరలా కట్టించి దినములు వచ్చిచున్నది, ఇప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడను, నీ గోడలు మరలా కట్టించి దినములు వచ్చుతున్నవి, ఈ దినమే నీ గోడలన్నీ కూడా కట్టబడునుగాక, నీ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఆమెన్ చెప్దాము, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ఆయన కనికరం నీ మీదకి వచ్చునుగాక, నీ యందు ఆయన కనికరం చూపించునుగాక, నీ యందు ఆయన చూపించే కనికరం చేత దేవుడికి సంతోషంతో నింపబడునుగాక. కనుక నీ ద్వారా దేవునికి సంతోషం వస్తుంది, అయితే మనం ఏం చేయాలి తెలుసా, ప్రభువా నీ కనికరాన్ని నా మీద అధికంగా చూపించు అని మనం అడిగినట్లయితే, మన యందు కనికరాన్ని చూపించి మన మీద చూపించిన కనికరం చేత దేవుడు సంతోషిస్తారట. ఆమెన్. మన బ్రతుకంతా కూడా ఆయన సంతోషం కొరకే జీవించాలి. ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఈ యొక్క ఉదయమున నీ బిడ్డల జీవితంలో నీ కనికరాన్ని చూపించు, నీ కనికరాన్ని చూపించు, నీ బిడ్డలు ఆ కనికరములో బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, బలాద్యులుగా, ప్రార్థన జీవితం కలిగిన వారుగా, పరిశుద్ధులుగా, ప్రతి దాంట్లో విజయం పొందువారుగా, ఆరోగ్యం చేత, ఐశ్వర్యం చేత, ఆశీర్వాదం చేత, అబ్రహాం యాకోబుల యొక్క వాగ్దానముల చేత నీ బిడ్డలు బలపరచబడుదురుగాక, వారి సరిహద్దులు విశాలపరచబడునుగాక, నీ బిడ్డల జీవితంలో సంతోషం వచ్చునుగాక, నీ కనికరము చేత వారి జీవితాల్లో గొప్ప మేలులు జరుగునుగాక, నీ కనికరము చేత అద్భుతములు జరుగునుగాక, నీ కనికరం చేత మహత్కార్యాలు జరుగునుగాక, నీ కనికరం చేత నీ బిడ్డలు మార్గాలు మహిమతో నింపబడునుగాక, నీ బిడ్డల ఇండ్లు నీ మేలుల చేత నింపబడునుగాక, రమ్యమైన వాటిని చేత నింపబడునుగాక, ఐశ్వర్యంతో నింపబడునుగాక, ఆరోగ్యంతో నింపబడునుగాక, రక్షణతో నింపబడునుగాక, నిత్య జీవానికి ప్రయాణం చేసే మార్గంలో నీ బిడ్డలు ఉందురుగాక. నీ బిడ్డలు ఆశీర్వదించు. ఈ ఉదయమున వారి ప్రార్థన చేసి దేన్నైతే అడుగుతున్నారో అడిగినవన్నీ అనుగ్రహించండి, అన్నీ కూడా సమకూర్చండి, నీ బిడ్డల్ని ఆత్మీయ జీవితంలో బలపరచండి, వారి ఆత్మను ప్రభువా మీరు ఉద్ధరించండి, నీ కృపలో వారు బలాజ్యులుగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, మినిమం 30 మందికైనా షేర్ చేయండి, వారందరూ కూడా విడుదల పొందుతారు, వారందరూ ఆశీర్వదించబడతారు, అందరిని బట్టి నువ్వు దేవుని ఇంకా సంతోషపరుస్తున్నావు, అందరిని బట్టి నీవు కూడా ఆశీర్వాద ఫలాలు పోసుకుంటున్నావు, పరలోక రాజ్యము నీకు ఆశీర్వాదము కలగచేయుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.